శ్రీ గురు భ్యో నమః. కుంభరాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంది మాట్లాడుకుంటున్నప్పుడు, తన కోపమే తన శత్రువు అనడు. అతి కోపంతో చేసే కొన్ని కార్యక్రమాల వలన బలహీనపడము, నష్టపోవడము, గౌరవం తగ్గిపోవడము, ఇటువంటి స్థితిగతులన్నా జరిగే అవకాశం కుంభరాశి వారికి సంపూర్ణంగా కనబడుతుంది. ఒక కోపం వలనే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అనుకుంటున్న అగ్రిమెంట్లు బలహీనపడే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, గోలు ఏమో థీమ్తో ఆలోచించి ఒక వ్యవస్థను నిలబెట్టాలనుకున్న దానికి ఆ కోపమే బలహీనపరిచే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న చుట్టాల ద్వారా మనకేంటే కొంతవరకు అవమానపడే అవకాశం కనిపిస్తుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల ద్వారా జరిగే అవమానాన్ని బయటపడడానికి చేసే ప్రయత్నంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో కొంత ఆటంకాలు కలిగినప్పటికీ, లాభం లేకపోయినప్పటికీ నష్టం మాత్రం తక్కువగా అవుతుంది. నష్టపరిహారంలా ఉంటూ వ్యవహారం నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార వ్యవహారం కంటే ప్రయాణాలు వ్యాపారం కోసం చేసేవి కొంతవరకు ఆపుకోగలిగితే బాగుంటుంది చెప్పగలుగుతాం. శరీరం బలహీనంగా ఉండడము, సౌష్టము, అనారోగ్య స్థితిగా ఉండడము, మనోవేదనగా ఉండడం అనేది ఈ రాశి వారికి నెలలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది. శ్రమ అధికము, ఫలితము తక్కువగా ఉండడం అనేది ఈ నెలలో ఈ రాశి వారికి బాగా కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంతవరకు పని అవ్వక మనోవేదన పొందితే, వ్యాపారం చేసేవారు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చేసి దాని ఫలితం రాక మనోవేదనతో బాధపడుతుంటే, విదేశ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వీసా కోసం, పాస్పోర్ట్ కోసం, వీసా కోసం చేసే ప్రయత్నం చేయగా కూడా ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళడానికి కావాల్సిన స్థితిగతులు రాక మనోవేదన పండేవాడు కొంతమంది విద్యార్థులయ్యి ఉంటే, ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఆయిల్, సీడ్స్, విత్తనాలు, ఫుడ్ ఇండస్ట్రీ, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నవాళ్ళకి, వ్యాపారంగా చేసేవాళ్ళకి, వైద్య రంగంలో ఉన్నవాళ్ళకి మాత్రం లాభదాయకంగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. నష్టము కలిగిన నష్టానికి ఫలితంగా ఒక యోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వారు శని అధిపతి అయి ఉండడం వలన ఈ రాశికి మనం చూస్తుంటే సప్తములో రాహు లగ్నకేతువులు ఉన్నాడు. కాబట్టి తీసుకుంటున్న నిర్ణయం వల్లే నష్టం జరుగుతుంది. కాబట్టి నిర్ణయాన్ని సరిచేర్చుకోవడానికి గణపతి ఆరాధన చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులలో కొంత బలహీనత పడడము, చదువుకున్నది మరిచిపోవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయలేకపోవడం వల్ల కొంతవరకు మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్లే వాటిలో మాత్రం కొంత సఫలీకృతమైతే కనిపిస్తుంది. గణపతి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైతే ఈ రాశి వారి నిరంతరం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారో, ప్రతి పనిలో ఉన్న ఆటంకాన్ని తొలగిపోయి రాజమార్గంలో ఒక యోగానికి వెళ్ళే అవకాశం ఈ రాశి వారికి సంపూర్ణంగా చెప్పగలుగుతాం. శుభం వ్యాధులు.